नेल्लूर जिल्ला आत्मकूरु सोमशिला जलाशय नीति मल्लिंपु द्वारा मेट्ट प्रांतालकु वरप्रसादिनिगा रूपोंदिंचिन आनम संजीव रेड्डी हाई लेवल लिफ्ट कैनाल फेज 1 निर्माण पनुलु जरुगुतू उंडगा फेज 2 पनुलकु शंकुस्थापन जरिगिंदी। फेज 2 పనుల కొరకు 648.93 కోట్లతో సోమశిల హై లెవెల్ లిఫ్ట్ కెనాల్ పనుల పైలాన్ను వర్చువల్ ద్వారా సంకుస్థాపన చేసిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఫేజ్ 2 పనులలో భాగంగా ఆత్మకూరు ఉదయగిరి నియోజకవర్గాల్లోని మర్రిపాడు ఉదయగిరి దొత్తలూరు వింజమూరు మండలాల్లోని మొత్తం 46453 ఎకరాల రైతులకు సాగునీరు తాగునీరు అందజేసే విధంగా రూపకల్పన చేశారు। ఈ సోమశిల హై లెవెల్ లిఫ్ట్ కెనాల్ ద్వారా ఫేజ్ 1 ఫేజ్ 2 పూర్తయినట్లయితే మొత్తం 90,000 ఎకరాల ఆయకట్టు సాగులోకి రానుంది। ఫేజ్ 1 ద్వారా ఇప్పటికే 60% పనులు పూర్తి కాగా నేడు ఫేజ్ 2 పనులకు శ్రీకారం చుట్టనున్నారు। ఫేజ్ 1 పనుల అంచనా విలువ 853.8 కోట్లు కాగా మొత్తం 5 పంప్ హౌసులు 4 రిజర్వాయర్ల నిర్మాణం జరుగుతూ ఉంది। పంప్ హౌసుల పనులు పూర్తి కాగా రిజర్వాయర్ పనులు 60% మాత్రమే పూర్తయ్యాయి। ఫేజ్ 2 లో పని మొత్తం అంచనా 648.98 కోట్లు కాగా ఒక పంప్ హౌస్ రెండు రిజర్వాయర్ల నిర్మాణం కొరకు పథకం రూపొందించారు। ఫేజ్ 1 ఫేజ్ 2 నిర్మాణంలో మొత్తం 80 కిలోమీటర్ల కాలువ పొడవు 6 రిజర్వాయర్ల నిర్మాణం ఉండగా వీటి నిర్మాణం కొరకు మొత్తం 8000 ఎకరాలకు ఉపయోగించుకునే విధంగా రూపొందించారు। ఈ కార్యక్రమానికి జిల్లాకు చెందిన ఇద్దరు మంత్రులు స్థానిక శాసనసభ్యులు పరిశ్రమల ఐటీ శాఖ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి భారీ నీటి పారుదల శాఖ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ ఉదయగిరి కావలి శాసనసభ్యులు హాజరయ్యారు। ఏదైతే పెద్దలు చెప్పినట్టు రాజశేఖర్ రెడ్డి గారి హయాంలో సోమశిల నుంచి హై లెవెల్ కెనాల్ తీసుకొచ్చి ఆత్మకూరు ఉదయగిరి ప్రాంతాలకు మొత్తం కూడా నీళ్లు అందించేలా సస్యశ్యామలం చేయాలని 5 టీఎంసీ అలకేట్ చేసి ఆ రోజు దానికి పెద్దలు చెప్పినట్టు పెద్దలు రాజమోహన్ రెడ్డి గారు అప్పుడు ఉదయగిరి శాసనసభ్యులుగా ఉన్న అప్పుడు మరిపడాడున్నారు శేఖరన్న వాళ్ళిద్దరు కృషితో ఆ రోజు రాజశేఖర రెడ్డి గారిని ఒప్పించి ఆ రోజు అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్స్ తీసుకొచ్చి దీనికి ఒక అంకురార్పణ ఆ రోజు ప్రారంభించడం జరిగింది। తర్వాత కొన్ని కారణాల వల్ల అది పూర్తి కాకపోవటం తర్వాత హై లెవెల్ కెనాల్ కొంత అవటం ఈ రోజు మన ప్రభుత్వం వచ్చిన తర్వాత పూర్తిగా కూడా హై లెవెల్ కెనాల్ టూర్ కూడా ఈ రోజు స్టార్ట్ చేసుకొని ఈ రెండు కూడా జగన్మోహన్ రెడ్డి గారి ముఖ్యమంత్రిగానే गौतम मंत्री एदे उदयगिरी शासन सभ्युगा रे मूड संवसरा रे पूर्ति दाखिल तपकड़ा पूर्ति ये प्रदेश सर मन की जनरल चूस्टे रूतल जनरल वर्षकोरता अने वाल वर्षकोरता उड़ी लेकिन पक्ने निधना उड़ी इध मन वागू इवे लेते रिवर्स इवन उ अभी लेने खचिता यदोटी वर्ष अने కానీ మా దురదృష్టం ఏందంటే ఈ మరిపాడు ఈ బెల్ట్ అంతా కూడా అట నెల్లూరులో వర్షాలు పడినా ఇట సోమశిల పూర్తిగా ఫుల్ అయినా సరే మా రైతాంగానికి మాత్రం ఏ ఒక్క రోజు కూడా ఒక ఒక చినుక బుట్టు కూడా ఇక్కడ పడలేదు కదా ఆ తిచ్చేయమని ఆ బాధ చూసి ఆ రోజు మా తండ్రి గారు మా చిన్నాయన గారు నాకు ఇంకా గుర్తుంది 99 లో ఆయన ఇంజనీర్ సివి రెడ్డి రామరెడ్డి గారిని వెలుగొండ ప్రాజెక్ట్ దాదాపు నాకు తెలిసిన 90,000 ఎకరాలకి ఆయకట్టకి ఆ రోజు ప్లాన్ చేశారు। ఈ ప్లాన్ ఆ రోజు మేము తెలుగుదేశంలో ఉన్నాం అనుకుంటా 97-98 లో ఈ ప్లాన్ మేము చంద్రబాబు నాయుడు గారికి తీసుకొని వెళితే ఆయన ఇది నాన్ వయబుల్ నాన్ ఫీజిబుల్ ప్రాజెక్ట్ అది దీనికి అంత డబ్బు ఖర్చు పెట్టాల్సిన అవసరమే లేదని చెప్పి పక్కన పెట్టేశాడు। 2004 లో ఇదే ప్రాజెక్ట్ ని వెలుగొండ ప్రాజెక్ట్ ని రాజశేఖర్ రెడ్డి గారు వినిన వెంటనే ఆయన పేరు కూడా అక్కడ ఇన్స్పెక్షన్స్ పోయి వెలుగొండ ప్రాజెక్ట్ డిక్లేర్ చేస్తూ ఖచ్చితంగా ఉదయగిరి తాలూకాకి న్యాయం చేస్తామని చెప్పి ఆ రోజు ఈ ప్రాజెక్ట్ స్థాపించడం జరిగింది అన్నమాట।